పరిటాల రవి ఆగస్టు 30, 1958న అనంతపురం జిల్లా రామగిరి మండలం పరిటాల శ్రీరాములు నారాయణమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి శ్రీరాములు భూ పోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశారు. అన్నహరి, చెల్లి శైలజ. రవి కుటుంబం వెంకటాపురంలో కమ్యూనిస్టు భావజాలంతో ఉంది. ప్రజల కోసం పాటుపడేది. రవి తండ్రి పెద్ద భూస్వామి. వీరి కుటుంబ ప్రధాన వృత్తి వ్యవసాయం. పరిటాల రవికి కూడా వ్యవసాయం అంటే ఇష్టముండేది. 1984 అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న గారి పెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి పెళ్లి జరిగింది. వీరికి పరిటాల శ్రీరాములు, స్నేహలత, సిద్ధార్థ ముగ్గురు సంతానం. మొదట పరిటాల శ్రీరాములు కార్మికుల కోసం పాటుపడుతుండేవారు. బంజరు భూములను పేద ప్రజలకు పంచిపెట్టేవారు. అప్పటి ఎమ్మెల్యే గంగుల నారాయణరెడ్డితో శ్రీరాములకు మంచి సంబంధముండేది. మంచి మిత్రులుగా ఉండేవారు. అయితే శ్రీరాములు సొంతంగా ఎదుగుతున్నాడని నారాయణరెడ్డికి చాడీలు చెప్పి అతనిని మే 29, 1975న బక్షపల్లికి పెళ్లికి వెళ్తుండగా నమ్మిన బంటు సిద్ధప్ప చంపాడు. రవి అన్న హరి తర్వాత ఎదగడం మొదలుపెట్టాడు. అది చూడలేక హరిని పోలీసులే 1982 నవంబర్ 28న వెంకటాపురం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నసన్నపేట దగ్గర కాల్చి చంపారు. దీంతో అప్పటి వరకు చదువుకుంటున్న రవి ఈ రంగంలోకి రావాల్సొచ్చిందని అందరూ అంటుంటారు. తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయస్సు 15 ఏళ్లు. ఎటు చూసినా నలువైపులా అలజడి, అభద్రత, అంతులేని అరాచకం. ఏ క్షణాన ఏ పెనుముప్పు ముంచి వస్తుందో అంతుపట్టని ఉద్రిక్త వాతావరణం. కన్నబిడ్డల కోసం గుండెను బండరాయిలా చేసుకుని బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు. పరిటాల హరి మరణంతో ఆ ప్రాంతమంతటా మళ్లీ చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. అరాచకం జడలు విప్పి నాట్యం చేసింది. భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనిని వెంటాడి వేధించడం ప్రారంభించారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ తండ్రి మరణానికి కారణమైన మద్దెల చెరువు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణ రెడ్డిని 1983లో కాల్చి చంపింది. ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటి నుంచి తన కుటుంబానికి బాసటగా ఉంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచ్చాడు. శ్రీరాములు హత్య కేసులో ప్రధాన ముద్దాయి సిద్ధప్ప శిక్ష ముగించుకుని జైలు నుంచి బయటకొచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ఆగ్రహానికి గురై చంపబడ్డాడు. ఈ హత్య కేసులోనూ పరిటాల రవిని ముద్దాయిని చేశారు. మళ్లీ అజ్ఞాతం. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు. నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో సన్నిహితం ఏర్పడింది. కేసు నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాడు. తన తండ్రి సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకెళ్లడమే సరైన మార్గమని భావించాడు. అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించాడు. అనతి కాలంలోనే పరిటాల రవికి తనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ప్రజానాయకుడిగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయడం ప్రారంభించాడు. రాష్ట్రంలోనే తొలి మండల వ్యవస్థ ఎన్నికలు, పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్ష పదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బొక్కాయిపు ఎన్కౌంటర్ల వెనుక కీలకమైన వ్యక్తి సాని చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికల ప్రచారానికి వస్తున్న చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగుపెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది. అయినా సాని చెన్నారెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారి మీద, ప్రధానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించాడు. కుంటిమద్ది, గడిగకుంట, ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టించాడు. అనేక కుటుంబాలను గ్రామాల నుండి తరిమేశాడు. 1991 మే 7న పీపుల్స్ వార్ నక్సలైటులు ఎమ్మెల్యే చెన్నారెడ్డిని కాల్చి చంపారు. చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో ఉన్న కొత్త గదిగాకుంట గ్రామం మీదకి మారుణాయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో చెన్నారెడ్డి పెద్ద కొడుకు ఎస్వి రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే తమ్ముడు ఓబుల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుమారులు సూర్యనారాయణ రెడ్డి, రఘునాథరెడ్డి వాళ్ల అనుచరులు సాగించిన అరాచకాలతో పెనుగొండ, ధర్మవరం ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. హత్యలు, కిడ్నాప్లు, మానభంగాలు నిత్య కృత్యాలుగా మారిపోయాయి. ధర్మవరంలో ఓబుల్ రెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదిరించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్, పరిటాల రవికి సన్నిహితుడు. 1993 సెప్టెంబర్ 23న ఎస్వి సోదరులు, సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు. 1991 నుంచి స్వైర విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వారా ఎదుర్కోవడం వల్ల పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. తనని, తన అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రీకరించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. చివరకు 1992లో జిల్లా ఎస్పీ కెప్టెన్ కెవి రెడ్డి సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయాడు.
1983లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాన్ని స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వెల్లువెరిసింది. సరెండర్ అయిన మరుసటి దినం నుంచే పరిటాల రవి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమకు చెందిన టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరథం పట్టారు. 1994 జూన్ 17న వైఎస్ రాజారెడ్డి వెంకటాపురం వెళ్లి పరిటాల రవిని కలిశారు. రాజారెడ్డి రవీంద్రల కలయిక కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది. పరిటాల రవి జైలు నుండే నామినేషన్ దాఖలు చేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగుజాడల్ని అనుసరించిందంటే అతిశయోక్తి కాదు. అధికార బలంతో శత్రు సంహారం సాగిస్తాడని వేసుకున్న ప్రత్యర్థుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తు చేశాడు. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ కుదుర్చాడు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాడు. మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు. 8 మాసాల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటాల ఎన్టీఆర్ మరణానంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. 1996లో ఓబుల్ రెడ్డి హత్య జరిగింది. 1997లో తన తండ్రి జీవిత కథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద శ్రీరాములయ్య చలన చిత్ర నిర్మాణం చేపట్టారు. నవంబర్ 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారు బాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పరిటాల రవిని హతమార్చేందుకు మద్దెల చెరువు సూరి, అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. సూరితో సహా కారు బాంబు నిందితులను పోలీసులు గాలించి పట్టుకున్నారు. కోర్టు అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది. దాదాపు 2.5 లక్షల మంది జనం సమక్షంలో 550 జంటలకు సామూహిక వివాహాలు జరిపించాడు. 2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు పెళ్లిళ్లు చేశాడు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కారుబాంబు నిందితుడు సూరి భార్య గంగుల భానుమతిని కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటీకి నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ గెలిచింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలైంది. రవికు కుడిభుజంగా ఉన్న చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పరిటాల రవి మీద పాత కేసులను తిరగదోలడం ప్రారంభమైంది. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందని, సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితం, రవికి రక్షణగా ఉండే గన్మెన్ల సంఖ్యని తగ్గించారు. తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు. చర్లపల్లి జైల్లో అనుభవిస్తున్న కారుబాంబు నిందితుడు మద్దెల చెరువు సూరి చంపడానికి పథకం వేస్తున్నట్లు రవి ఆరోపించాడు. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారుల మీద దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 2004 సెప్టెంబర్ 7న రవి అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. దీనిని సూరి అనుచరుడు మధ్య సీను చేశాడు. అక్టోబర్ 9న బళ్లారిలో ఉంటున్న రవి బంధువు ఆర్కే అలియాస్ హత్య జరిగింది. పరిటాల రవి ప్రాణాలకు ఏ క్షణంలో ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. మానసికంగా అన్నిటికీ సంసిద్ధమయ్యాడు. ఎవరిని విధాలుగా చెప్పినా తను నమ్ముకుని ఉన్న ప్రజలను ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పాడు. 2005 జనవరి 24వ తేదీ అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేక మంది అతిరథ మహారథులు, దేవేందర్ గౌడ్, కోడెల వంటి పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడే ఉన్నారు. పార్టీ మీటింగ్ కోసం రవి అక్కడికి వెళ్లాడు. అప్పటికే రవిని చంపాలని పథకం తయారు చేసిన ముద్దుసీను సూరి కోరిక మేరకు ముగ్గురితో అక్కడికి వెళ్లాడు. 2 గంటల 45 నిమిషాల సమయంలో భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరదామని పార్టీ కార్యాలయం ఆవరణలో అడుగుపెట్టాడు పరిటాల రవి. వెంటనే ఫైర్ స్టార్ట్ చేశాడు ముద్దుసీను. ముందు తన అభిమాన రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాద్ కు బుల్లెట్లు తగలకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాడట. తర్వాత గన్మెన్లను చంపకూడదని, కాళ్ల కింద కాలుస్తూ వారిని వెళ్లిపోమ్మని సైగచేశాడట. కాని వారు ప్రతిఘటించడంతో వారిని షూట్ చేశాడు. ఇక బావ సూరి కోరిక మేరకు రవి కళ్లలో కాలుస్తూ 5 రౌండ్ల కాల్పులు రవి మీద జరిపాడు. వెంటనే క్షణాల వ్యవధిలో రవి శరీరం నెత్తుటి మడుగులతో కింద పడి మరణించాడు. అతని గన్మెన్లు కూడా మరణించారు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్ శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశారు. ఇందులో మోహన్ బాబు, సౌందర్య నటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకున్నప్పుడే కారుబాంబు ఘటన జరిగింది. అప్పుడు 26 మంది అమాయకులు చనిపోయారు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2 అనే పేర్లతో 2 సినిమాలు తీశాడు.